కామారెడ్డిలో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. మాస్టర్ ప్లాన్ రద్దు కోరుతూ రైతులు చలో మున్సిపల్ ఆఫీసుకు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. పలువురు రైతు నాయకులు, బీజేపీ నేతలను అరెస్టు చేస్తున్నారు. పోలీసులను తప్పించుకుని వివిధ మార్గాల ద్వారా మున్సిపల్ ఆఫీస్ వద్దకు చేరుకున్న రైతులు అక్కడే బైఠాయించి ధర్నా నిర్వహిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మున్సిపల్ కార్యాలయం దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. రైతుల ఆందోళనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. మాస్టర్ ప్లాన్ వ్యతిరేకిస్తూ కామారెడ్డిలో మరోసారి రైతులు ఆందోళన దిగారు. ఈరోజు మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. అయితే శాంతియుత పోరాటంలో భాగంగా ఇప్పటికే రైతులు పిలుపునిచ్చారు. ఈరోజు మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించాలి, అదేవిధంగా రేపు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తూ తీర్మానం చేసే విధంగా కౌన్సిలర్లపై ఒత్తిడి చేసేందుకు రైతులు కార్యాచరణ చేపట్టారు. ఇందులో భాగంగా రెండు రోజులుగా ఇప్పటికే రైతులు మున్సిపల్ కౌన్సిలర్లను కలిసి వినతి పత్రాలు అందజేశారు. మున్సిపల్ కౌన్సిలర్లంతా కూడా తీర్మానం చేయాలి. ఇదేదైతే మున్సిపల్ రైతులకు వ్యతిరేకంగా ఈ నిర్ణయాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ ఒక తీర్మానం ప్రవేశపెట్టి ప్రభుత్వానికి పంపాలని ఒత్తిడి చేయాలని మాత్రం రైతులు నిర్ణయించారు. ఇందులో భాగంగా రైతుల ద్వారా మాట్లాడదాము. చెప్పండి, ఈరోజు ధర్నా ఉద్దేశం ఏంటి? ఏం లేదండి, మాది మాస్టర్ ప్లాన్లో భాగంగా మా భూములన్నీ మాస్టర్ ప్లాన్లో పోతున్నాయి. ఆ మాస్టర్ ప్లాన్ను వెంటనే రద్దు చేయాలని మేము శాంతియుతంగా ధర్నా చేస్తున్నాము. ఈ శాంతియుతంగా ధర్నకు పిలిపించిన సందర్భంగా అనేక మంది రైతుల్ని అక్రమంగా అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లో పెట్టారు. ఇప్పుడు మాదొకటే ఒకటండి, ఈ మాస్టర్ ప్లాన్ అనేది రద్దు చేయాలి. గత నెల రోజుల నుంచి మేము మాస్టర్ ప్లాన్ గురించి మాట్లాడుతుంటే, ధర్నాలు చేస్తుంటే, రస్త రోకాలు చేస్తుంటే, ఉద్యమం చేస్తుంటే, మొన్న 4 రోజుల కింద గంభగోవర్ధన్ గారు స్పందించి మేము అనుకున్నది ఒక ప్లాను, వీళ్ళు వేరే చేసిర్రు, మొత్తం మీద టౌన్ ప్లాన్ల మీద ఎత్తేస్తున్నారు. కానీ దీనికి మొత్తం బాధ్యత అంతా గోవర్ధన్ గారు అండ్ కమిషనర్ గారు తీసుకోవాలి, కలెక్టర్ గారు తీసుకోవాలి. మేము మాస్టర్ ప్లాన్ ఎత్తేసే వరకు ఈ ఉద్యమం మాత్రం కంపల్సరీ, ఎన్ని అరెస్టులు చేసినా ఈ ఉద్యమం అనేది సాగుతుందండి. మాస్టర్ ప్లాన్ వెంటనే రద్దు చేసేంత వరకు ఉద్యమం ఆగదు. 100 ఫీట్ల రోడ్లు కానీ, 80 ఫీట్ల రోడ్లు కానీ, ఇండస్ట్రీ జోన్ కానీ, మళ్ళా ఏది కౌన్సిలర్లకు వినతి పత్రాలు ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా మాకు స్పందించి క్యాన్సిల్ చేద్దామని హామీ ఇచ్చారు. దానివల్ల మాకు కూడా సంతోషకరంగా అనిపించింది. మళ్ళీ ఇప్పుడు పోలీసు వాళ్ళు కూడా మాకు అరెస్టులు చేయడము జరుగుతుంది, అన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతారు. మరి వాళ్ళకేందో ఏందో కానీ రాజకీయ ఇప్పుడు ఈ 100 ఫీట్ల రోడ్లు, 80 ఫీట్ల రోడ్లు మరి వాళ్ళ రిలేషన్ వ్యాపారస్తులకు అనుగుణంగా 100 ఫీట్ల రోడ్లు వేస్తారు, వేస్తామని ప్లాను ఇచ్చారు కాబట్టి ఈ రద్దు చేసేదాకా మా ఉద్యమం ఆగదని మేము ఇప్పటికీ ఉపన్యాసం ముగించుకుంటున్నాం. ఈ రైతులు డిమాండ్ మేరకు మున్సిపల్ కౌన్సిల్లో మున్సిపల్ మీటింగ్ ఏర్పాటు చేస్తారా? ఏర్పాటు చేస్తే నిర్ణయం తీర్మానం ఎలా ఉంటుందన్నపై కూడా కొంత సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ శ్రీకాంత్, శేఖర్, TV5 నిజాం.